హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. జోగినపల్లి సంతోష్ కుమార్. తెలంగాణ ప్రజలకి పరిచయం అక్కర్లేని పేరది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ముద్దుగా సంతన్నగా పిలుచుకుంటారు. ఆయన విలక్షణమైన వ్యక్తి. ఎప్పుడూ చిరునవ్వుతో పలకరిస్తూ చిరునవ్వునే చిరునామాగా చేసుకున్న గొప్ప వ్యక్తి సంతన్న. నిర్విరామంగా అకుంఠిత దీక్ష దక్షతతో బాధ్యతలు నిర్వహిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా కేసీఆర్ అప్పచెప్పిన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణ ప్రజాశ్రేయస్సు కోసం అన్ని విధాలుగా శ్రమిస్తూ చరిత్రలో నిలిచిపోయే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతున్న తెలంగాణ ప్రభుత్వ కార్యక్రమాల్లో తన వంతు కృషిగా ముందడుగు వేశాడు సంతోష్ కుమార్. ఈ క్రమంలో పార్టీ అధినాయకుడికి అండదండలుగా నిలిచి రాష్ట్రంలోని అన్ని వర్గాల ఆదరాభిమానాన్ని చూరగొన్నాడు. ఎన్నో హరితహారం వంటి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్న సంతోష్ అందరి తలలో నాలుకగా నిలిచారు. అందరి వాడిగా, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ స్నేహానికి మారుపేరుగా, నిజాయితీకి నిలువుటద్దంగా తన వ్యక్తిత్వాన్ని పెంచుకున్న సంతోష్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. జోగినపల్లి సంతోష్ కుమార్ రవీందర్ శశికళ దంపతులకి డిసెంబర్ 7, 1976లో జన్మించారు. సంతోష్ తల్లిదండ్రులు రవీందర్రావు, శశికళ వ్యవసాయం చేసేవారు. గ్రామ స్థాయిలో రాజకీయ నాయకులుగా వీరు గుర్తింపు పొందారు. సంతోష్ సొంతూరు కరీంనగర్ జిల్లాలోని కొండూరుపాక. పుట్టి పెరిగిన గ్రామంతో సంతోష్కు ఎంతో అనుబంధం ఉంది. కానీ మిడ్మానేరు ప్రాజెక్టు ఏర్పాటు కొండూరుపాక ముంపునకు గురైంది. సంతోష్ ఎంతో కష్టపడి చదివేవారు. డాక్టర్ కావాలనే లక్ష్యంతో ఇంటర్లో బైపీసీ తీసుకున్నారు. కానీ డాక్టర్ కాలేకపోయారు. పూణేలో ఆయన ఎంబీఏ చేశారు. ఆ సమయంలో ఆయన తన అన్నయ్య కేటీఆర్తో కలిసి ఉన్నారు. పూణేలో ఎంబీఏ చేశాక సంతోష్ హైదరాబాద్లో కొన్నాళ్ళు జాబ్ చేశారు. ఆ టైంలో కేసీఆర్ ఇంట్లోనే ఉండేవారు. అప్పుడు కేటీఆర్ కవిత తన సోదరి సౌమ్య అమెరికా వెళ్లటంతో తాను కూడా అమెరికా వెళ్లాలని భావించారు. టెస్టింగ్ టూల్స్ కూడా నేర్చుకున్నారు. వీసా కోసం దరఖాస్తు చేసుకోగా వరల్డ్ ట్రేడ్ సెంటర్పై ఉగ్రదాడి ఘటన తర్వాతి పరిణామాలతో ఆయనకు వీసా రాలేదు. ఇదే సమయంలో కేసీఆర్ కలగజేసుకుని, అందరూ అమెరికా వెళ్తే మమ్మల్ని చూసుకునేది ఎవరు, నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్పగా 2000 నుంచి 2006లో తన పెళ్ళయ్యే వరకు అనుక్షణమైన కేసీఆర్తోనే ఉన్నారు. కేసీఆర్ ఉదయాన్నే నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు సంతోష్ ఆయన బాగోగులు చూసుకుంటూ ఉండేవారు. పెదనాన్నతో ఆయన అనుబంధం ఎక్కువ. కేసీఆర్ నిరాహార దీక్ష సమయంలోనూ సంతోష్ ఆయన పక్కనే ఉన్నారు. కేసీఆర్తో తోడుగా ఉంటూ కేసీఆర్ ఆలోచనలని అమలు చేస్తూ తెలంగాణ ఏర్పాటులో, తెలంగాణ అభివృద్ధిలో తనదైన పాత్ర పోషించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆయన ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో ఎత్తు. సంకల్పం చిన్నదే కావచ్చు, కానీ అందులో సమాజ శ్రేయస్సు ఉంది. తీసుకున్న సంకల్పం, ఎత్తుకున్న బాధ్యతను అమలు చేయాలనే పట్టుదల కూడా కావాలి. లేకుంటే మనం తీసుకున్న సంకల్పం ఎంత గొప్పదైనా నిరుపయోగమవుతుంది, ఆశించిన ఫలితాలు రావు. ఇలా చూసినప్పుడు రాజ్యసభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం చాలా గొప్పదని చెప్పొచ్చు. పర్యావరణం దెబ్బతింటే ఎంతటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుకే గ్రీన్ ఇండియా చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఒక ఎత్తు అయితే, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన కార్యక్రమం మరొక ఎత్తు. సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులను ముందు కదిలించాలి. దీంతో సమాజంలో కదలిక వస్తుంది. దానికోసమే లెజెండ్లను, సెలబ్రిటీలను కదిలించే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. అదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రోగ్రాం. దీని ముఖ్య ఉద్దేశం సమాజంలో ఉన్న లెజెండ్స్, సెలబ్రిటీస్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలి. తద్వారా వారితో ప్రజలకు మెసేజ్ ఇప్పించాలి. వారు చెప్పే మాటకు, చేసే పనికి సమాజంలో ప్రభావం ఉంటుంది. సంతోష్ దీన్ని గుర్తించారు. అందుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే వినూత్న ప్రోగ్రాం చేపట్టారు. సినీ సాహిత్య, క్రీడా, రాజకీయ, పరిపాలనా విభాగంలో పనిచేసే పై స్థాయి అధికారులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి వారి ద్వారా సమాజానికి సందేశం ఇప్పించాలని సంకల్పం తీసుకున్నారు. ఒకరు ఒక మొక్క నాటి వారు మరో ముగ్గురికి ఛాలెంజ్ విసరడం ద్వారా ఇది విస్తృతమైంది. ఇప్పుడు ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచంలో వివిధ దేశాల్లో ఉండే తెలుగు వారు కూడా ఒక స్ఫూర్తిగా దీన్ని తీసుకున్నారు. సంతోష్ తీసుకున్న సంకల్పం చిన్నదే. ప్రభుత్వం చేపట్టిన హరితహారానికి ఉడతా భక్తిగా తీసుకున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విశ్వవ్యాప్తమైంది. దీనికి తోడు మరో వినూత్న కార్యక్రమాన్ని కూడా సంతోష్ చేపట్టారు. అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే విత్తన గణపతి. ఈ కార్యక్రమం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ఇది కొత్త ఆలోచన అని అనేక మంది మెచ్చుకున్నారు. దీని కాన్సెప్ట్ కూడా పర్యావరణ పరిరక్షణే. అంతేకాక కీసరలో అడవిని దత్తత తీసుకుని దాని అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ గ్రీన్ ఇండియా ఉద్యమం కేవలం మన రాష్ట్రమే కాకుండా దేశ విదేశాలకు కూడా పాకింది. వారి నుంచి మన రాష్ట్రానికి పెద్ద ఎత్తున ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఊరు వాడ అన్న తేడా లేకుండా జోరుగా సాగుతోంది. పలువురు సెలబ్రిటీలు ఎంతో ఉత్సాహంతో మొక్కలు నాటుతూ సెల్ఫీలు తీసుకుంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగస్వామ్యం అయినందుకు తమ సంతోషాన్ని ట్విట్టర్ల ద్వారా పంచుకుంటున్నారు. కేవలం వారు మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసురుతూ ముందుకు కొనసాగిస్తున్నారు. కొన్ని కోట్ల మొక్కలని నాటి ప్రకృతికి పచ్చదనాన్ని పరిచారు. ఇలాంటి మహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంతోష్ కుమార్ కి యోయో టీవీ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు అందిస్తోంది.